ఈరోజు ఈ మన యాదాద్రి భువనగిరి హెడ్ క్వార్టర్లో భువనగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి ఒక కొత్త బిల్డింగ్ మన ఎమ్మెల్సీ ఎల్లమిటి కృష్ణారెడ్డి గారు చేతిలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది ప్రిఫ్యాబ్ స్ట్రక్చర్, ఖర్చు అది 25 లక్షల దాకా వచ్చినాయి. ఇక్కడ మా ఇన్స్పెక్టర్స్ తర్వాత మిగతా సిబ్బంది ఇక్కడ నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తారు. ఈ కొత్త జిల్లాలో 3 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఒకటి ఇక్కడ భువనగిరి హెడ్ క్వార్టర్, ఒకటి కోటపల్, ఇంకో యాదగిరిగుట్ట. 3 పోలీస్ స్టేషన్ తర్వాత ఏసీపీ ట్రాఫిక్ శంకర్, ఈ 3 పోలీస్ స్టేషన్కి ఆయన ఇన్ఛార్జ్. అడిషనల్ డీసీపీ మనోహర్ ఈ భువనగిరి ఏరియా, తర్వాత మల్కాజ్గిరి ఏరియా, ఆ ఏరియాకి అతను ఇన్ఛార్జ్. ఇప్పుడు ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కింద ఆల్రెడీ మై ఆటో ఈజ్ సేఫ్ అని ఆ ప్రాజెక్ట్ లాంచ్ చేస్తూ 2000 ఆటోస్ ఉన్నాయి ఈ భువనగిరి ఏరియాలో. దాంట్లో 1107 ఆటోస్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయినాయి. ఇంకా మిగిలిన ఆటోస్ కూడా వాళ్ళు పక్కాది రిజిస్టర్ చేస్తున్నారు. తర్వాత మన మిగతా కమిషనరేట్లు మై క్యాబ్ ఈజ్ సేఫ్ అని ఆ ప్రాజెక్ట్ నడుస్తున్నాయి. ఇప్పటిదాకా 30,000 క్యాబ్స్ అక్కడ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఏరియాలో ఈ యాక్సిడెంట్స్ కొంచెం ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మనకి పెద్ద పనికి వస్తుంది. ఆల్రెడీ కొన్ని వెహికల్స్, మోటార్ సైకిల్స్ అన్నీ ట్రాఫిక్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రిఫ్లెక్టర్ జాకెట్స్, బ్యాటన్, కొన్ని మ్యాన్ పవర్ కూడా ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నాయి. వాళ్ళు వచ్చిన తర్వాత మ్యాన్ పవర్ కూడా ఇక్కడ అడిషన్ అవుతుంది. ఈ పక్క అది ప్రజల సేవ కొరకు ఈ సేఫ్ ట్రావెల్ సంబంధి ట్రాఫిక్ సిబ్బంది అందరు పనిచేస్తారు. కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ, తర్వాత సిబ్బంది వాళ్ళందరికీ రాచకొండ పోలీస్ కమిషనరేట్ తరఫున శుభాకాంక్షలు. ఎమ్మెల్సీ గారు ఈరోజు రావడం చాలా అదృష్టం. ఎమ్మెల్సీ గారు కూడా మా కమిషనరేట్ తరఫున ధన్యవాదాలు. ప్రాణానాంద్రోమాశాంతకేనాప్యాయస్వాం ఓం నమో భగవతే రుద్రాయ మృత్యుర్మే పాహీం రతజమానస్య అపమృత్యున్న. ఒక్క నిమిషం ఈరోజు ఇనాగ్రేట్ చేసినట్టు ఓకే థ్యాంక్ యూ సంతకం పెట్టి వచ్చి నచ్చిన అయిపోయింది. ధన్యవాదాలు.
Hi guys. Guys. Sir, one second. Yeah, I'm back. I'm going to go to the hospital.